అల్లు అర్జున్ హీరోగా రష్మిక మంత్ర హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప టూ అని మూవీ చిత్రీకరణ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విషయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి భారీ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాను అత్యంత భారీ తో ఎక్కడా తగ్గకుండా మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూవీని కొన్ని రోజుల క్రితం వరకు ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు చాలా వెండింగ్ ఉండే అవకాశం ఉండటంతో ఈ మూవీని డిసెంబర్ ఆరవ తేదీకి పోస్ట్ పోన్ చేశారు ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫల్స్ స్పీడ్ జరుగుతుంది ఈ మూవీలోని మొదటి భాగంలో ఐటెం సాంగ్ అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ అయింది సమంత పుష్ప పాటు వాళ్ళలో ఐటెం సాంగ్ లో నటించింది ఆ సాంగ్ అద్భుతమైన విజయం సాధించింది ఆ పాట ద్వారా సమత కూడి మంచి గుర్తింపు లభించింది దాంతో పుష్ప రెండవ భాగంలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగింది సుకుమార్ ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఒక పెద్ద ప్లాన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ లో షూట్ చేయాలి అని సుకుమార్ డిసైడ్ అయినట్లు ఆ తర్వాత వెంటనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది అప్పటి వరకు ఈ సినిమా ఐటమ్ సాంగ్ లో షూట్ చేయకుండా ఉండాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది సినిమా రిలీజ్ ఆలస్యమైనా కూడా మూవీ పైన హైపు మాత్రం అస్సలు తగ్గలేదు ఖచ్చితంగా పుష్పది రూల్ సినిమా ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాస్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది సుఖవారి సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మరొక వైపు ది రూల్ బిజినెస్ రీల్స్ పైన చర్చలు కూడా జరుగుతున్నాయంట ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ రికార్డు ధరకి సేల్ అయ్యాయంట ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పుష్ప రూల్ డిజిటల్ రైట్స్ తో వాట్సాప్ డికార్డ్ ని క్రియేట్ చేసిన తెలుస్తుంది ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ పుష్ప ది రూల్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది దీనికోసం ఏకంగా రెండు వందల డెబ్బై కోట్ల నెట్ఫ్లిక్స్ సంస్థ ఇచ్చిందంట ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా డిజిటల్ రైట్స్ ఈ ధరకే అవ్వడపోలేదు పుష్ప ది రూల్ సినిమాకి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని నెట్ఫ్లిక్స్ భావిస్తుందంట అదికే భారీ ధర రైట్స్ ని సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది పుష్ప పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన సిబ్బంది గడ్డిగా ఒకటండి